భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారితే రెండో రోజు ఆటలో అందరూ కూడా బాగా ఆడుతూ భారత జట్టును ముందుకు నడిపిస్తూ వచ్చారు. అయితే నిజానికి ఈ సిరీస్ భారత్ ఓడిపోయినప్పటికీ కూడా సిరీస్తో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ 4లోకి అడుగుపెట్టే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ ఇన్నింగ్స్ కొంచెం అటు ఇటు తడబడినా కూడా రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారత జట్టు అలర్ట్ అయింది. ఇక వరుసగా సెంచరీలు బాదడానికి సిద్ధంగా ఉన్న కివీస్ బౌలర్లను రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్తో ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ బ్యాటర్స్పై ఒత్తిడి తీసుకొచ్చాడు అశ్విన్ రూపంలో. జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ రెండవ టెస్ట్లో బౌండరీ లైన్ వెనక్కి పరిగెత్తి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు కదా. అయితే రెండో రోజు ఆట న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్యాచ్తో అశ్విన్ కీలకమైన భాగస్వామ్యానికి తెరదించాడు. 28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి 44 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డారెన్ మిస్టర్ విల్ యంగ్ ఆచితూచి ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బంతుల్ని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా వేసిన 28 ఓవర్ 5వ బంతికి డారెన్ మిచర్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ కు సరిగ్గా కనెక్ట్ అవ్వని బంతి గాల్లోకి లేచింది. మిడాల్ లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ వెనక్కి పరిగెత్తుకుంటూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో న్యూజిలాండ్ కీలకమైన భాగస్వామ్యాన్ని తెరపడగా టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ మరుసటి ఓవర్లోనే టామ్ బ్లెండర్ ను కూడా జడేజా క్లీన్ బౌల్ చేయగా భారీ సిక్స్లతో దూకుడుగా ఆడిన గ్లెన్ ఫిలిప్స్ ని కూడా అశ్విన్ క్లీన్ బౌల్ చేశాడు. అయితే ఇక్కడ ఈ క్యాచ్ పట్టి అశ్విన్ క్లీన్ బౌల్ చేసే ముందు అశ్విన్ రోహిత్ శర్మతో చాలా సుదీర్ఘమైన చర్చకు దారితీశాడు. దాదాపుగా ఒక 2-3 నిమిషాల పాటు రోహిత్ శర్మ అశ్విన్ ఇద్దరు కూడా చర్చలు జరుపుకున్నారు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా గైడెన్స్ ఇచ్చిన రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ 2 వికెట్లు తీసే క్రమంలో కీలక పాత్ర పోషించినట్టు అశ్విన్ కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.